ఈ మధ్య భారతదేశానికి ఒక కొత్త బహుమానం అంటాను నేను, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చాయి. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏంటి, మా చిన్నతనంలో డాక్టర్ గారికి, అంటే చిన్నతనం అంటే మరీ చిన్నతనం కాదండి, ఒక 30 ఏళ్ల క్రితం డాక్టర్ గారికి జీతం 10,000 వస్తే పెద్ద గొప్ప డాక్టర్ గారు ఆయన. జీతం 4,000 నుంచి 5,000 ఉండేది బేసిక్ పే. అలాంటిది ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత కాల్ సెంటర్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా, వాళ్ళు ఎవరయ్యంటే చదువు సాగక ఇంటర్మీడియట్ ఆపేసి 2 నెలల్లో 3 నెలల్లో మైక్రోసాఫ్ట్ డేటా ఎంట్రీ లేకపోతే రకరకాల పేర్లు ఉన్నాయి కదండి, ఆ ప్యాకేజీలు చదువుకుంది, వారి జీతం 25,000 రూపాయలు. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఎప్పుడు కూడా పాశ్చాత్య దేశస్తులు మనకి మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లుగా ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర మొత్తం పరపీడన పరాయణత్వం అన్నాడు ఆయన. అలాగే ఈరోజు కూడా మనకేం జరుగుతుంది, ఏ ఉద్యోగస్తుని చూసినా ఏమున్నది గర్వకారణం, పగలంతా పడుకుని రాత్రిపూట పనిచేయడం. ఎందుకనట, ఆ దేశాలు అక్కడ ఉన్నటువంటి వారు ఆ బారిస పని చేయడు. అమెరికాలు ఇప్పుడు హాయిగా నిద్రపోతుంటారు వాళ్ళు, కాబట్టి ఆ అమెరికాలో నిద్రపోతున్న టైంలో ఇండియాలో మన చేత పని చేయించుకుంటారు. ఇక్కడ అంటే మనం పనిచేయ ఇప్పుడు పగలు మనకి చాలామంది సాఫ్ట్వేర్ పీపుల్ పగలంతా పడుకుంటారు, రాత్రి అంతా పనిచేస్తారు. దాంతో ఏమవుతుంది, బయోలాజికల్ క్లాక్లో వేరియేషన్ వస్తుంది. మానవ శరీర ధర్మానికి వ్యతిరేకంగా మనం పనిచేస్తున్నాం. పడుకునే టైంలో పనిచేయడం, పనిచేసే టైంలో పడుకోవడం, దానివల్ల ఇవాళ అనేక మంది సాఫ్ట్వేర్ పీపుల్ మా దగ్గరకు వస్తారు. వచ్చి ఆ పెళ్ళి కూడా 34 ఏళ్ళు చేసుకుంటున్నారు. కారణం ఏంటి, సంపాదిస్తే కానీ పెళ్లి చేసుకోకూడదని ఒక పెద్ద కాన్సెప్ట్ వచ్చింది ఇప్పుడు. అందుకే మన పెద్దలు అన్నారు ఏ టైంలో ఆ పని చేయాలని. ఆ 22 ఏళ్ళలో పెళ్ళైనటువంటి, 25 ఏళ్ళలో పెళ్ళైనటువంటి ఆ పురుషుల యొక్క ఆనందం, వారి జీవితం 32 ఏళ్ళలో పెళ్ళయిందంటే మెకానికల్ లైఫ్. అది పెళ్ళైంది కాబట్టి భార్య దగ్గర కూర్చోవాలి, భార్య దగ్గర కూర్చున్నాం కాబట్టి పిల్లల్ని కనాలి. అంతేగాని ద రియల్ బ్లిస్, ద రియల్ హెవెన్, ద రియల్ హ్యాపీనెస్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ డే బై డే డిగ్రేడింగ్. వ్యవస్థ డిగ్రేడ్ అయిపోతుంది ఇవాళ. ఎందుకని, వివాహం లేకుండానే కలిసి కాపురాలు, దాన్ని ఏదో ఒక టెర్మినాలజీ వచ్చింది మధ్యకాలంలో. మనం కరుణతో కలిసి కాపురం చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఆ మధ్య ఇవాళ చాలామంది యువకులు కూడా వివాహం లేకుండానే కలిసి కాపురాలు చేస్తున్నారు, అంటే కరుణతో కాదు అమ్మాయిలతోనే, అమ్మాయిలు అబ్బాయిలతోనే. ఓకే, దిస్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ ద కల్చర్, అంటే భారతీయ సంస్కృతిలో ఇది కొత్త పోకడలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటి, ఈ సాఫ్ట్వేర్ పీపుల్ ఎప్పుడైతే బయోలాజికల్ క్లాక్ మారిపోతుందో చాలామందికి అంగస్తంభన కావడం లేదు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, నేను ఫిజీషియన్ని బేసిక్గా, ఎంబీబీఎస్ ఏమో ఆంధ్రప్రదేశ్ కళాశాలలో చదువుకున్నాను, ఎండీ ఏమో యూనివర్సిటీ ఆఫ్ కొలంబోలో చేశాను, తర్వాత పీహెచ్డీ చేశాను ఎయిడ్స్ అండ్ ఎథిక్స్లోన, ఎఫ్ఆర్సిపి లండన్ అదో కోర్స్ చేశాను. కాబట్టి నా దగ్గరికి మల్టిపుల్ పేషెంట్స్ వస్తారు. యాజ్ ఎ ఫిజిషియన్ ఐ హ్యావ్ రైట్ టు సీ ఎవ్రీ పేషెంట్. ఈ సాఫ్ట్వేర్ అబ్బాయిలని, అమ్మాయిలు తీసుకొస్తారు, మాకు పెళ్ళి ఈవేళకి 2 ఏళ్ళు అయిందండి, ఈరోజు కూడా అంగప్రవేశం ఆయన చేయలేకపోయాడు. అంటే ఈవిడికి స్త్రీ జననేంద్రియాల్లోకి ఆయన కొలీగ్ పురుషుడు పెళ్ళైన వాడు తన అంగాన్ని ప్రవేశింప చేయలేకపోయాడు. 2 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారండి అని అడిగితే ఏమో అండి, అతను అంటాడు రాగానే భయం వేస్తుంది, లేకపోతే రాగానే అసలు ఎందుకు ఈ చేయాలని కోరిక కలుగుతుంది, నేను ఈ అమ్మాయి అంటది భరించలేకపోతున్నానండి, నాకు ముద్దులు పెడతాడు, నన్ను కౌగులించుకుంటాడు, నన్ను పట్టుకుంటాడు, కానీ అంగప్రవేశం చేయడు, ఇప్పుడు 2 ఏళ్ళు జరగలేదని. నేను ఆయన్ని అడిగాను ఏమిటో అని చెప్పి, ఏమో అండి అంతకుముందంతా హస్తప్రయోగం అలవాటు అయిపోయిందండి, ఇప్పుడు హస్తప్రయోగం చేసుకోవడం ఇష్టం అవుతుంది కానీ అమ్మాయిని కలాలంటే ఇష్టం ఉండట్లేదండి.
అలాగైతే ఎలాగయ్యా పాపం పెళ్లి చేసుకున్నావు కదా, నీ బాధ్యత ఉంది కదా అని నేనంటే, ఏమండి అసలు ఆవిడ లేకుండా డైరెక్ట్గా నేను చాపకి చాపతో కావాలంటే సంసారం చేస్తాను కానీ అవును చేయలేకపోతుంటాడు. ఆశ్చర్యం, చాపతో సంసారం ఏంటి? ఈవిడేమో నన్ను వచ్చి కలవయ్యా నాకు సంగమించవయ్యా అంటే చాపతో సంగమం చేసిన తర్వాత వచ్చి ఈవిడిని కలుస్తాను అంటాడట. అందుకే ఈవేళ అనేక మంది సాఫ్ట్వేర్ పీపుల్లో ఫెర్టిలిటీ రేట్ అంటే రిప్రొడక్షన్ శక్తి తగ్గిపోయింది. ఈవేళ కారణం ఏంటి? పగలంతా పడుకొని రాత్రి పనిచేయడం వల్ల బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ వ్యవస్థలో మార్పులు వచ్చి ఆ మార్పుల్ని శరీరం తట్టుకోలేక ఇటువంటి దుష్పరిణామాలు జరుగుతున్నాయి. అందరికి అవుతుందా? కాదు. కానీ మా అధ్యయనంలో 40% మంది యువత ఈవేళ సెక్స్ అంటే ఇష్టం లేదు, సెక్స్ అంటే వారి ఉద్దేశంలో నిజంగా స్త్రీతో సంగమం చేయడం కాదు. రెండవది, మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే మనం భారతం చదివినప్పుడు ద్రౌపదికి ఏమో 5 భర్తలు ఉన్నారని చదవచ్చు, లేదంటే వివాహం కాకుండానే కుంతీదేవి గారు సూర్యుడిని నమస్కరిస్తే సూర్యుడు వచ్చి ఆవిడకి కరుణ ప్రసాదించాడు చదవచ్చు మనము. కానీ ఏమయ్యా నీకు పిల్లలు పుట్టట్లేదు, కారణం ఏంటని ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళతో మాట్లాడరు, వీరి కుటుంబ సభ్యులతో మాట్లాడరు. అల్టిమేట్గా ఏం జరుగుతుంది, ఈ యొక్క యూత్ వారికి వారు పాపం అర్థం కానిటువంటి వ్యవస్థలోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కొందరు ఆత్మహత్యలు, మరికొందరు విడాకులు, మరికొందరేమో పిచ్చివాళ్ళని మాట వాడిన కానీ నేను ఉద్యోగం మానేసి ఖాళీగా తిరుగుతున్నటువంటి కుర్రోళ్ళని కూడా నేను చూస్తున్నాను. అందుకారణం చేత ఇవాళ మోడర్న్ సైన్స్లో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. మరి ఏమండి ఈ రాత్రిపూట పనిచేసి ఈ పగలు పడుకోవడం ఒకటే కారణమా? అదొకటే కారణం కాదు, స్ట్రెస్, ఒత్తిడి. వారికి ఏమవుతుంటుంది, 10 చేసే పని ఒక్కరికి ఇస్తున్నారు. ఇక్కడ భారతదేశంలో నేను అన్నాను కదా స్లేవరీ, బానిసత్వం. 5 ఫిగర్ నాకు జీతం కావాలి, 6 ఫిగర్ జీతం నాకు కావాలి. ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, రాజైనా పేదైనా బ్రతికేది 60-70 ఏళ్ళే. ఈ 60-70 ఏళ్ళు 80 ఏళ్ళు లేకపోతే, ఈ 80 ఏళ్ళలో తక్కువ టైంలో ఎక్కువ పని చేయలేనటువంటి దుస్సాహసం అంటాను నేను. దానివల్ల ఒత్తిడి పెరిగిపోతుంది. వేళ ఒత్తిడి అన్ని వ్యాధులకి కారణం, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడానికి, షుగర్ వ్యాధి రావడానికి, పక్షవాతం రావడానికి, హార్ట్అటాక్ రావడానికి, అంగం స్తంభించడం మానేయడానికి, డిప్రెషన్కి గురవడానికి, పిల్లలు పుట్టకపోవడానికి, క్యాన్సర్లు రావడానికి, చర్మ వ్యాధులు రావడానికి, అన్నిటికీ కూడా స్ట్రెస్ ఈజ్ ద మేజర్ కల్ప్రిట్. దాన్ని ఎలాగ దాని నుంచి బయటపడాలా? యోగా నేర్చుకో, ధ్యానం చేయి, నీ కాలాన్ని నువ్వు సరిగా ప్రాపర్గా ప్లాన్ చేసుకో. నువ్వు 3 చేయాలనుకునేటప్పుడు 6 ఒప్పుకోవద్దు, 3 ఒప్పుకో నువ్వు. ఎందుకంటే రేపు ఏదో ప్రపంచ యుద్ధం వచ్చి ప్రపంచం ములిగిపోవడం లేదు, ప్రపంచం నీ ముందే ఉంది. ఇట్ ఈజ్ యువర్ లైఫ్, యువర్ బ్యూటిఫుల్ లైఫ్. నీ జీవితం నీది, నీ ఆనందమైన జీవితాన్ని ఆనందంగా గడుపు. నీ ఆనందమైన జీవితాన్ని, ఆనందమైనటువంటి క్షణాలని అనుభవించు. అంతేగాని ఒత్తిడితోనో బానిసత్వంతోనో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. యువత ముఖ్యంగా ఆలోచించుకోవాలి. మన భారతదేశం ఈవేళ 72% అంటే రమారమి 3 మంది యువతే. కాబట్టి యువత నిర్వీర్యం అయిపోతే దేశగతి ఏం కావాలి? కాబట్టి అన్నసరి స్ట్రెస్ పోతే ఇన్ని జబ్బులు. దీనికి తోడు పొల్యూషన్, ఎక్కడ చూసినా పొల్యూషన్, గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, వాయువు కాలుష్యం, తిండి కాలుష్యం, ఏం భోజనం చేస్తున్నావు అది కాలుష్యం, వాడే మందులు కాలుష్యం.
ఈ కాలుష్యాల రాకాసి అలలు అనండి, రాకాసి జ్వాలల మధ్య ఇవాళ మానవుడు నలిగిపోతున్నాడు. కాబట్టి ఆ కాలుష్యకుడు ఒకటే మాట చెప్తాను నేను, ప్రకృతిని మీరు రక్షిస్తే ప్రకృతి మిమ్మల్ని రక్షిస్తుంది, ప్రకృతిని మీరు శిక్షిస్తే ప్రకృతి మిమ్మల్ని భక్షిస్తుంది.